అనంతపురం జిల్లా హిందూపురం రూరల్ పరిధిలోని గొల్లపురం గ్రామంలో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన శివాలయ కళ్యాణ మండపం అట్టహాసంగా ప్రారంభోత్సవం గావించారు. ఈ సందర్భంగా ఇటీవల స్థానిక గొల్లపురం గుండపల్లి గ్రామస్తులతో పాటు తుమ్ముకుంట పారిశ్రామిక యాజమాన్యం ఇతర దాతల సహకారంతో అతి పురాతనమైన శివాలయం పునర్నిర్మాణం చేపట్టారు. ఇదే విధంగా దాతల సహకారంతో ఆలయానికి అనుబంధంగా ఉండే విధంగా లక్షలాది రూపాయలతో నూతనంగా శివాలయ కళ్యాణ మండపం నిర్మించారు. ఈ సందర్భంగా అశేష భక్తుల నడుమ వేద బ్రాహ్మణ మంత్రోచ్చారణలతో మహాగణపతి హోమం, మృత్యుంజయ హోమం, నవగ్రహ హోమం, మహాబలి, పూర్ణాహుతి ప్రత్యేక పూజలు నిర్వహించి శివాలయ కళ్యాణ మండపం ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులతో పాటు వివిధ ప్రాంతాల నుండి భక్తాదులు విరివిగా విచ్చేసి శివాలయంలో స్వాముల వారికి పూజలు గావించి కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తిలకించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం గావించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ విచ్చేసి దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన నిర్మాణాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ దాతలకు, గ్రామస్తులకు అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాలను పెంపొందించుకుని ఆధ్యాత్మిక చింతనతో పయనిస్తే అభివృద్ధి అవడానికి అవకాశం ఉందని ఎమ్మెల్సీ తెలిపారు. గొల్లాపురం గ్రామంలో అతి పురాతనమైన శివాలయం ఎంతో పవిత్రతతో కూడుకున్నదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయానికి అనుబంధంగా కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం స్థానిక పంచాయతీ ప్రజలకు, సమీప ప్రాంతాల ప్రజలకు శుభకార్యాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా శివాలయ అభివృద్ధి కోసం ఆయన 25,000 రూపాయల నగదును కమిటీ సభ్యులకు అందజేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దేవరాజ్, హిందూపురం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ మల్లికార్జున, మాజీ జెడ్పీటీసీ కేఎల్ ఆదినారాయణ, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు తిప్పే రుద్రయ్య, వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి శివాలయ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, రంగదామప్ప తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది లేకుండా, అంటే కొందరు ఆర్థిక పరిస్థితి అనుకున్నంత ఉండదు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా తక్కువ ఖర్చుతో ఇక్కడ శుభకార్యాలు జరగాలి అనే ఆలోచన చాలా ఉదాత్తమైన, ఉత్తమమైన, మంచి ఆలోచన. ఇది వారిని, వారి టీమ్ మొత్తాన్ని, కమిటీ మెంబర్స్ అందరినీ నేను గోళ్లాపురం గ్రామ ప్రజలు, భక్త మహాజనులు, దాతల సహాయ సహకారాలతో ఈరోజు మేము 8-9 సంవత్సరాల నుండి ఇష్టపడి కష్టపడి శివాలయ పాత గుడి 1000 సంవత్సరాల క్రిందట పడిపోయినటువంటి ఈ దేవాలయాన్ని పునరుద్ధరించడానికి అందరి సహాయ సహకారాలు అందించినారు. వారందరికీ మా గ్రామ ప్రజల చేత మేము అభినందనలు తెలియజేస్తూ నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా ఎంత పని ఉన్నప్పటికీ కూడా మా రంగనామప్ప గారు ఇక్కడ నిలబడి పని చేపించినారు. అంతేకాకుండా